వెల్కమ్ టు మనాషెఫ్. నేను మీ మాధవిని. మనం ఎన్ని రకాల కూరలు చేసుకున్నా కానీ కొద్దిగా పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఆ తృప్తే వేరు కదండి. మన తెలుగు వాళ్ళకైతే ఎన్ని కూరలు చేసుకున్నా కానీ కంపల్సరీ ఒక పచ్చడి అయితే ఉండాలి కదా. సో అలా పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళందరి కోసం ఈరోజు పచ్చి టమాటాలతో కూడా పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపించేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ పచ్చి టమాటాలు 1/2 కేజీ తీసుకున్నాను. సుమారుగా ఇవి 1/2 కేజీ దాకా ఉన్నాయండి. ఈ పచ్చి టమాటాలని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మీకు అంత వద్దు అనుకుంటే తగ్గించుకొని వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 5 ఎండుమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. పేలకుండా ఉంటాయి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఘాట్ ఎక్కువ ఉన్నాయండి, అందుకని నేను ఒక 5 వేసుకున్నాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి, ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 వేసుకొని పచ్చడి చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓన్లీ పచ్చిమిర్చి ఓన్లీ ఎండుమిర్చియే కాకుండా ఇలా 2 కలిపి చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పచ్చడి. ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోండి. కొత్తిమీర ఈ పచ్చడిలో చాలా బాగుంటుంది. కొంతమంది కొత్తిమీర వేసుకోవడం ఇష్టపడరు, అలాంటి వాళ్ళు వేసుకోకండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి ఈ టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల టమాటా ముక్కలు అన్ని వైపులు బాగా వేగుతాయి. ఒక 10 నిమిషాలకి మీకు ఈ టమాటా ముక్కలు ఈ విధంగా బాగా మగ్గుతాయండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు వేసుకోండి. ఒక ఉసిరికాయ సైజు అంత చింతపండును తీసుకొని ఇలా విడ తీసుకొని వేసుకోండి. ఈ వేడికే చింతపండు బాగా మగ్గిపోతుంది. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు వేగనివ్వండి. మీకు ఇలా వద్దు అనుకుంటే మీరు జీలకర్ర ధనియాలు ఇవి రెండింటిని ఫస్ట్ ఆయిల్లో వేయించుకొని తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మిగతా ప్రాసెస్ మొత్తం ఇలాగే చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేసుకుంటానండి. వేయించుకునేటప్పుడే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా మరొక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనం రోట్లో దంచుకుంటే పచ్చడి ఎలా అయితే వస్తుందో ఆ విధంగా చేసుకోవాలి. పల్స్ తిప్పుకున్నారంటే మీకు ఈ విధంగా పచ్చడి వస్తుందండి. మరీ మెత్తటి పేస్ట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు. ఇలా రెడీ అయిన పచ్చడిని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా పోపు గరిట పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. వేడికి పోపు మొత్తం వేగిపోతుంది. దీంట్లో 1 చిటికెడు ఇంగు వేసుకోండి. ఇంగు మీ ఆప్షనల్ అండి. దీంట్లోనే 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకొని కలుపుకున్నారంటే సరిపోతుంది. అంతే, సింపుల్ కదా. అబ్బా, మీకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.